please. Yeah, alage, I also want to thank all the artists who are part of this. Amitabh Garu, Nayantara, Vijay Sethupathi Garu, Sudeep Garu, Tamanna Garu, and Jagpati Babu Garu. I thank you all for being part of Dad's Team Dream Project. Thank you. Charan Garu, ikkada. యా అంటే సురేందర్ రెడ్డి గారు స్టైలిష్ ఫిలిమ్స్ కి పెట్టింది పేరు కదా మీ ధ్రువ గాని చాలా సినిమాలు అంతకుముందు. సో ఇలాంటి ఒక ఛాలెంజ్ ఎపిక్ సినిమాని ఆయనతో చేయడానికి రీజన్ పర్టికులర్ రీజన్ లాంటి ఒక డైరెక్టర్ అనేవారు లేకపోతే ఒక యాక్టర్ అనేవారు ఏ కథ అయినా చేయగలరు, ఏ నటుడిగా ఏ కథ అయినా చేయగలగాలి, మేము ఒక డైరెక్టర్గా ఏ కథ అన్నీ తీయగలగాలి. అంతేగాని ఒక ఇదిగా అనుకోలేదు మేము ఇప్పుడు. అండ్ నా కాన్ఫిడెన్స్ కన్నా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చారు కాబట్టి మేము ముందుకెళ్ళాం. మేము సెలెక్ట్ చేసుకోండి కదా, ఆయన నేను చేయగలను అని ఆయన చెప్పిన తర్వాతే మేము అందరం దానికి ముందు తీసుకెళ్ళాం. అంటే రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా? నెక్స్ట్ ఇయర్ అండి, సమ్మర్. ఇప్పుడు సమ్మర్లో ఎప్పుడు అనేది నేను చెప్తాను. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద సమ్మర్. 1-2 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నారు కదా, అంటే ఒక పెద్ద స్కేల్ ఉన్న సినిమా ఇది. బడ్జెట్ ఏమైనా ఎంత అనుకున్నారు దీనికి? మీరు ప్రొడ్యూసర్ కదా. లేదండి, నంబర్స్ అన్నీ ఇప్పుడు రివీల్ చేయాలనుకోవట్లేదు. ఇట్స్ నాట్ అ కన్సర్న్ టు ద, బట్ ఇట్స్ భారీ బడ్జెట్తోనే తీస్తున్నాం. డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఆబ్వియస్లీ వెనక ముందు చూడకుండా ఏ దేనికి ఒక వెనకాడకుండా ఎక్కువనే పెట్టి చేస్తాం. ఏమి నాకైతే నేను ఫస్ట్ చెప్పాను, ఇది ప్రాఫిట్స్ వస్తే బోనస్, రాకపోతే ఇంకా ఆనందం. ఎందుకంటే ఆయన కావాల్సిన మొత్తం తీసాం. డైరెక్టర్ గారు అడిగింది, నాన్నగారు లైఫ్లో నాకు ఒకటే అన్నారు నాన్నగారు, నాకు గుర్తు. నాకు ఏదైనా ఈర్ష్యూ లేకపోతే ఒక జెలసీ ఉందంటరా నీ మీద, నీకు 2 సినిమాకే ఒక మంచి సోషల్ ఫ్యాంటసీ కాస్ట్యూమ్ డ్రామా సినిమా చేసావు, నేను 35 ఇయర్స్ 40 ఇయర్స్ 150 ఫిలిమ్స్ చేశాను, నాకు ఇప్పటివరకు ఒక కాస్ట్యూమ్ డ్రామా సినిమా రాలేదన్నది. సో ఆ దానికి ఎగ్జాంపులే సైరా నరసింహారెడ్డి. సో దీనికి ఒక ఖర్చు కానీ ప్రాఫిట్స్ చూడడం కానీ అవేవి పెట్టుకోకుండా ఆయనకు కావాల్సినట్టు ఈ సినిమా తీయడమే. ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ టు గివ్ హిమ్ దట్, అంతే. చరణ్ గారు, ఇది ఒక స్వాతంత్ర సమయోధన కథ కదా, అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు? ప్రస్తుతం ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నాం, స్ట్రైట్ రిలీజ్. ఎలాంటి మెమరీగా మిగిలిపోబోతుంది సినిమాకి ఈ సినిమా? అది ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఒక ప్రెస్టీజియస్ ఫీలింగ్. మైక్ ఓకే? డెఫినెట్గా ఒక ఏమంటుంది ఒక ప్రైడ్ ఆఫ్ ఒక ప్రైడ్ ఒక ప్రౌడ్ ఫీలింగ్ మనం ఎప్పుడైనా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు. లేదు, అది మరీ పెద్ద మాటగా ఉంది నా, బట్ డెఫినెట్లీ ఒక ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలుగుద్ది. అండ్ ఇట్స్ అగేన్స్ట్ ద బ్రిటిష్ రాజ్ సినిమా, అది మీ అందరికి తెలిసిందే. సో రేపొద్దున జనాలు చెప్పాలి. సార్ చరణ్ గారు, సార్ ఇక్కడ చిరంజీవి గారు లేను లోటు అయితే చాలా కనబడుతుంది. సో ఆయన ఎందుకు రాలేదు? ఇంకో మరో ప్రశ్న చిరంజీవి గారు ఫినిష్ చేసేయండి. నా బర్త్డే టీజర్ చూడండి, అన్ని ఆయనే వచ్చి చూడడం అనేది బాగుంటుందండి. ఆయన బర్త్డేకి మా టీం, మీరు మీ రియాక్షన్స్ మేము తీసింది ఆయన గిఫ్ట్గా ఇవ్వాలని. గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఇలాగే ఉంటుంది కదండి, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టడం బాగుంటుందేమో. థ్యాంక్ యూ. సురేందర్ రెడ్డి గారు, యాక్చువల్గా హిందీ సినిమాల్లో అంటే అమితాబ్ బచ్చన్ సినిమాలో మన నాగార్జున గారు ఇలాంటి వాళ్ళు రోల్స్ వేస్తుంటారు, అలాంటిది ఒక మెగాస్టార్ సినిమాలో మరొక ఇండియన్ మెగాస్టార్ని మీరు యాక్ట్ చేయించగలిగారు. సో ఆయన ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇద్దరు మెగాస్టార్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయగలిగారు? ఫస్ట్ నిజంగా అమితాబ్ బచ్చన్ గారితో డైరెక్ట్ చేయడం అనేది ఇట్స్ మై లక్, నా అదృష్టం అది.
ఎట్ ద సేమ్ టైం ఇద్దరు సూపర్ స్టార్. అసలు చిరంజీవి గారిని చేయడం అనేది నా కళ్ళలో కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే నేను థియేటర్లో టికెట్ల కోసం కష్టపడి వచ్చి చిరంజీవి గారి సినిమా చూసేవాడిని, బట్టలు చింపుకొని చూసేవాడిని. అలాంటి ప్లేస్ల నుంచి వచ్చి నేను ఈరోజు చిరంజీవి గారిని డైరెక్ట్ చేయడం అనేది అసలు నేను థింక్ కూడా చేయలేదు. నా అదృష్టం అది. అట్ ద సేమ్ టైం చిరంజీవి గారితో పాటు అమితాబ్ బచ్చన్ గారిని, సుదీప్ గారిని, ఎట్ ఎ టైమ్ వీళ్ళందరినీ చేయడం అనేది ఇట్స్ నేను బిగినింగ్ చాలా యాంగ్జైటీగా ఉండేది, బట్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఎ వెరీ నార్మల్గా అనిపించింది నాకు. సో ఎందుకంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ అండి. సో ప్రాజెక్ట్ కోసమే వాళ్ళు, దే ఆర్ సినిమాకి ఏం కావాలో అదే ఇది. సో నాకు వెరీ ఈజీగా అనిపించింది వాళ్ళని డైరెక్ట్ చేయడం అనేది. సో అమితాబ్ బచ్చన్ గారు వచ్చేసి కంపల్సరీ మెగాస్టార్ ఉండడం వల్ల తను ఆ సినిమాని ఫస్ట్ ఓకే అన్నారు. దాని తర్వాత స్క్రిప్ట్ విన్న తర్వాత నేను డబల్ నేను చేస్తున్నాను ఈ స్క్రిప్ట్ని. సో ఇలాంటి అన్సంగ్ హీరోస్ ఇండియాలో ఎంతోమంది ఉన్నారు. సో ఫస్ట్ టైం మీరు ఒక అన్సంగ్ హీరో గురించి చేస్తున్నారు ఈ స్క్రిప్ట్, సో ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి తను మాకు భరోసా ఇచ్చి చేయడం జరిగింది. ఫోటో జర్నలిస్ట్ కూడా ఫస్ట్ టైం క్వశ్చన్ అడుగుతారండి. కనెక్షన్ సార్ చరణ్ గారు, స్టంట్ కంపోజర్ బ్రిటిష్ దేశస్తుడా లేకపోతే వేరే స్టంట్ కంపోజర్? లీవీ టేకర్ ఈజ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇంగ్లాండ్. అంటే అమెరికన్? నో, బ్రిటిష్. అమెరికన్? యు ఆర్ అమెరికన్? యా. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ బికాస్ అవర్ హీరో సైరా ఈజ్ కిల్లింగ్ బ్రిటిష్ వైట్ మ్యాన్స్? That's a great question. Suppression is suppression. Yes. Whether it be any color of skin, whether it be the white man or the brown man, it doesn't matter. It's about freedom. Yes. And that's what this story is about. See, no. Before Narasimha Reddy, there is Mangal Pandey also. He also fought with Britishers, and all our freedom fighters, heroes, those who sacrificed their life to get our freedom against Britishers only. Means white people only. Yeah. He's the first man. Yes, he's the first man. Vilandaru Jhansi Mangal Pandey kanna mundu 10 years mundu itana against a Britisher. Yes. Like Alluri Sitarama Raju also. He's our 19, sir. Yes. Very 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 early. But Uyyalavar Narasimha Reddy is a unknown and untold story. Only just little bit of stories we know. But he sacrifices anything for our freedom, to our motherland. So what is your feeling killing white man's in It's okay man, you can say it. Killing white man, our megastar Chiranjeevi garu in Saira Narasimha Reddy role, please. For me again, it's a story about oppression, okay? And you know, we know the story of the British and the destruction that they've left in their history. And what's so special is that it took one man to rise up, to stand up for himself, for his family, for his village, and for his country. And this is a story that captured my heart because it was just a poor man in one village, overcoming all obstacles. So it's retribution, you know what I mean? So I'll do my best and kill as many white people as I can. చరణ్ గారు. సార్ చరణ్ గారు. హలో సార్, అమెరికన్స్ని కూడా రూల్ చేశారండి బ్రిటిషర్స్, వాళ్ళకి కడుపు మంటుంది, వైట్ వైట్ కాదు. చరణ్ గారు. సార్ సార్, యాక్చువల్ ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు థియేటర్లో టీజర్ చూడాలని. సో ఎప్పటి నుంచి ప్లే ఉంటుంది థియేటర్ ప్లే? టీజర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కొన్ని యానిమల్స్ ఉండడం వల్ల యానిమల్ బోర్డ్కి పర్మిషన్ పెట్టడం కొంత డిలే అయింది. అది మాకు తెలియదు, ఒక 20 రోజులు ముందే పెట్టాలని. సో ఆ డిలే వల్లే వెళ్ళలేకపోతున్నాం, కానీ వి ఆల్ ప్లాన్డ్ సెన్సర్ కూడా పంపిద్దామని అనుకున్నాం. మేబీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక 1 week 10 2 weeks 2 weeks లో ఇట్స్ గోన్ టు కమ్ ఇన్ ఆల్ ద థియేటర్స్. ఆ టైంలో ఏ సినిమాలు ఉన్నా ఆ సినిమాతో అటాచ్ అయిపోతుంది. ఆల్ పాన్ ఇండియా, సౌత్ ఇండియా మొత్తం. సైరా నరసింహారెడ్డి లాస్ట్ షార్ట్ టీజర్లో చూస్తే అది కొదమసింహం టైటిల్స్ పడినప్పుడు చిరంజీవి గారు అది తీశారు, అదే ఎనర్జీ కనిపించింది. అంటే ఆ థాట్ ఎలాగా వచ్చింది మీకు? అది టైప్ ఆఫ్ అది లీ అండ్ డైరెక్టర్ డిజైన్ చేశారు. హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ ద హార్స్. సో
యా నాకు కూడా నా ఫేవరెట్ ఫిలిం కొదమసింహం. ఆ సినిమా చూసే నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. సో ఇట్స్ వెరీ సిమిలర్ టు అ ప్రీవియస్ ఫిలిం హీ డిడ్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ అగో. సురేందర్ రెడ్డి గారు, హలో సురేందర్ రెడ్డి గారు, ఈ సైరా నరసింహారెడ్డి గారి చరిత్రను యథాతథంగా తీస్తున్నారా, లేకపోతే ఏమన్నా అంటే సినిమాటిక్ డ్రామా అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఇది ఫస్ట్, నిజంగా చాలామందికి సైరా నరసింహారెడ్డి గురించి, చాలామందికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చాలామందికి అవగాహన లేదండి. సో నాకు కూడా ఫస్ట్ బిగినింగ్ లేదు. సో రీసెర్చ్ చేసిన తర్వాత రియల్గా చాలా అథెంటిక్గా ఆ చారిత్రాత్మకమైన ఆధారాలతో ఉన్నాయండి. చాలా వరకు మ్యాక్సిమం మేము దాన్ని ఆ చారిత్రాత్మకమైన ఆధారాలను తీసుకొని ఆ స్క్రీన్ ప్లేలో ఇచ్చేసి తీసుకెళ్లడం జరిగిందండి. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమాని మనం ఎలా చూడాలి, ఎలా మనల్ని ఇచ్చేయాలన్న ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో మేము ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ అన్సంగ్ హీరో గురించి అందరికీ తెలియాలి. ఎందుకంటే దట్ తెలుగు వాడండి నిజంగా. 10 ఇయర్స్ బిఫోర్ మీరు అన్నట్టుగా మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు వీళ్ళందరికన్నా ముందు, 10 ఇయర్స్ ముందు అతను పబ్లిక్తో పోరాటం చేశాడండి. ఎవ్రీథింగ్ అండ్ గెజెట్ నోటెడ్లో ఉన్నాయి. సో అతను 10,000 పీపుల్ తోటి అగెనిస్ట్ బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నాడు. సో ఇవన్నీ కూడా రియల్ అథెంటిక్గా వాళ్ళు రాసిన గెజెట్స్లో, వాళ్ళు డెత్ సెంటెన్స్లో ఎవ్రీథింగ్ ఉన్నాయండి. సో అవి తీసుకొని మేము మొత్తం స్క్రీన్ ప్లే చేసి చేయడం జరుగుతుందండి సినిమా. సుష్మిత గారు, ఒక కమర్షియల్ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా చేయడం వేరు, ఇలాంటి సినిమాకి చేయడానికి మీరు ఎంత రీసెర్చ్ చేశారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? మాకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అండ్ ప్రాజెక్ట్ డిసైడ్ చేసినప్పుడు అక్కడి నుంచి మేము యాక్చువల్ కాస్ట్యూమ్స్ చేయడానికి అట్లీస్ట్ 6 to 8 months ఆఫ్ రీసెర్చ్ అండ్ దెన్ అనదర్ 6 months ఆఫ్ మేకింగ్ అయింది. ఎవ్రీ కాస్ట్యూమ్, ఎవ్రీథింగ్ వీ హ్యాడ్ టు రీసెర్చ్ ఎవ్రీథింగ్, బికాస్ ఆ టెక్స్టైల్స్ అప్పుడులో ఉన్న ఎంబ్రాయిడరీస్ కానీ కలర్స్ కానీ అవన్నీ, ఇట్ హ్యాస్ టు బి అథెంటిక్. ఎందుకంటే ఇప్పుడు వాడే కెమికల్స్ కానీ అలాంటివి వాడకుండా చాలా అథెంటిక్గా చేయాల్సి వచ్చింది. సో అలాంటి ఖాదీ కానీ అలాంటివన్నీ మేము డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి సోర్స్ చేయడం అలా చేసాము. వీ హ్యావ్ అ గుడ్ టీమ్ టుగెదర్, ఆల్ ఆఫ్ అస్ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ research and keeping authenticity, and it's just because of passion we are all able to like keep it together and put in all our efforts for this. మీరు నాకు ఒక విషయం చెప్తున్నారా, క్వశ్చన్ అడుగుతున్నారు తెలియట్లేదు సార్. క్వశ్చన్ కాదు, ఒక ఏదో మంచి విషయం చెప్పారు అంతే. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ సినిమా ఇండస్ట్రీ మంచి కోసమైనా మా సినిమాని కొట్టాలి. దాని తర్వాత రాజమౌళి గారు కాదు, ఇంకేదైనా మధ్యలో ఇంకో ఏ సినిమా వచ్చినా సమ్మర్లో చాలా సినిమాలు రాబోతున్నాయి. స్పర్ధయా వర్ధతే విద్య అంటారండి, అసూయ పడకూడదు, పోరాటం. నువ్వు కొట్టావు కదా, నేను కొట్టి చూపిస్తా అని, అది సినిమా. సో రాజమౌళి గారి సినిమా వరకు కాకుండా మిగతా మధ్యలో వచ్చే సమ్మర్లో మిగతా సినిమాలు కూడా ఖచ్చితంగా కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ స్వచ్ఛంగా కోరుకుంటాను, వెరీ ప్యూర్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ సో అందరికీ కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే సైరా నరసింహారెడ్డి టీమ్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ చిత్రం అతి తొందరలో మనందరినీ అలరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి. థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు మీడియా అండ్ థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.